सीएम केसीआर सुड़गाली पर्यटन विजयवंत को पोलिंग तेदी दग्गर पड़ता अभ्यर्थ प्रचार जोर इंदो भाग नियोजकवर्गा सीएम केसीआर पर्यटन मदिरा वैरा डोनकल तो सूर्यापेट में बीआरएस प्रजा आशीर्वाद सभाई सीएम केसीआर नाग सभागर केसीआर पर्यटन सदर्भंग आया प्राता आंक्षण सीएम सभ कोसम बीआरएस श्रेणु भारी जन समीकरण को एर्पा सीएम केसीआर सुड़गाली पर्यटन विजयवंत को पोलिंग तेदी दग्गर पड़ता अभ्यर्थ प्रचार जोर इंदो भाग नियोजकवर्गा सीएम केसीआर पर्यटन इदे विषयानिकि संबंधी मरित समाचारं प्रतिनिधि किरण अंदिस्तारु ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 11 నియోజకవర్గాల సంబంధించి ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నేడు సూర్యాపేటలో పర్యటించి ఫినిషింగ్ టచ్ ఇవ్వనున్నారు సూర్యాపేట అసెంబ్లీ అభ్యర్థి మంత్రి జగదీష్ రెడ్డికి మద్దతుగా కేసీఆర్ ఈ రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు అయితే బిఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి షెడ్యూల్ ప్రకారం ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు ముఖ్యంగా ఆ కేసీఆర్ సభకు సంబంధించి ఇప్పటికే 70 నుంచి 100 మంది జనాభా అంచనాతో కూడా సభ ఏర్పాట్లైతే కొనసాగుతున్నాయి ఇక కేసీఆర్ స్పీచ్ ఎలా ఉంటుంది ఇంకా ఏంటి వరాల జల్లు కురిపిస్తారని కూడా కొంత సూర్యాపేట ప్రజలైతే చాలా ఆసక్తిగా ఎదుర్చూస్తున్నటి సిచువేషన్ అయితే కనబడతా ఉంది సాధారణంగా అన్ని సభలకు సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి అంటే ధరణి లేవనెత్తాం అంటూ కూడా చేస్తున్నటువంటి కామెంట్స్ ఈ అంశానికి సంబంధించి కావచ్చు కరెంటు కష్టాలు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంటు కష్టాలు మొదలవుతాయని కావచ్చు ఇటువంటి అంశాలను లేవనెత్తడంతో పాటు ఇక బిఆర్ఎస్ మేనిఫెస్టోను వివరిస్తూ అదేవిధంగా సూర్యాపేటకు సంబంధించి ఇంకా ఇటువంటి హామీలు ఇస్తారని మాత్రం కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది ఇప్పటికీ 11 నియోజకవర్గాలకు సంబంధించి కూడా పూర్తి చేసుకున్నటి కేసీఆర్ ఈ రోజు సభతో కూడా ముగింపు పలుకుతారు మరోవైపు కేసీఆర్ పర్యటన సందర్భంగా కూడా ఇటు భారీ పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు సౌజన్య రైట్ థాంక్యూ కిరణ్